డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ స్వామి గారు. నమస్సభాభ్య సభాపతిభ్యో నమ. వద్దిపర్తి కులోత్పన్న అవధాన శిరోమణే శతావధాన సాహిత్యే శైలీ లీలాయతే తవ. శతావధాన సాహిత్యే శైలీ లీలాయతే తవ. ఈ నాలుగో పదం ఎంతైనా ఇచ్చేసండి అంతే. మిగతా మూడు పదాలు మామూలే కానీ లీలాయతే అండంలోనే ఉంది. అసలు లీలాయతే అండంలోనే శైలీ లీలాయతే తవ తవ శైలి లీలాయతే. వ్యవస్థాపకులుగా ఉన్న ప్రణవ పీఠాన్ని గురించి ఒక చక్కని పద్యం. ఉరికేస్తారు ప్రణవపీఠం ఉరికేయడం ఇంకా. ప్రణవ నినాదమున్ మధుర భావ తరంగిత సద్వధాన ధారణమును నాకు నయ్యదియ ప్రాణము ప్రాణము ప్రాణమంతునే. అడువణువందు నింపెద మహాత్ములు మెచ్చగ సర్వలోక సారణులు నిమేషమాత్రమున ప్రాజ్ఞులు వచ్చిన చాలు నయ్యడం. గురుగారు వచ్చిన చాలు ప్రాణము శబ్దం ముమ్మారు ప్రయోగించారు అంతరార్థం మరొకసారి మాకోసం. నాది మూడు ప్రాణాలండి. మోక్షం ఎవరికి వాళ్ళే పొందుతాం. ధర్మార్థ కామాలు మాత్రమే ప్రాణాలు. సంతోషం బాగుంది. సంతోషం ఇంకో రెండు ప్రాణాలు వేయలేదు. అది పంచ ప్రాణాలు అది ఇంకో రెండు ప్రాణాలు చెప్పలేదు. మిగతా రెండు ప్రాణాలు. గోళమూడి కిరణమయ్య గారండి. సభాయ నమః. నేను గోళమూడి కిరణమయ్య. సహస్రావధానులు సరస్వతి పుత్రులకు ప్రణామములు. ఇంతటి అద్భుతమైన ప్రక్రియలో నాకు చిన్న అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదములు. పాలుగారు పసిప్రాయం నుండి ముదిమి వయసు వారి వరకు చరవాణి వృత్తములో బందీలుగా చిక్కుతున్న వేళ నేటి పరిస్థితిపై చమత్కార పద్యం ఆసువుగా అందించగలరు. పసి వయసు నుండి సప్త వ్యసనంబుల నొక్కదాని వంకకు బోవన్ రసమయ జగానదానికి సారసముగు ఫోను విడువ ప్రాజ్ఞమణి విను ప్రాజ్ఞమణివకో. బాగుంది బాగుంది.